తిరివార్తలకు స్వాగతం. పెనుమండ మండలం మల్లెపూడిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరామనాథరాజు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు, సంక్షేమ పథకాలను వివరించారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. పెనుమంట మండలం నత్తా రామేశ్వరంలోని ఏక్యాడ్ శిల్పాశ్రమంలో నటశేఖర కృష్ణ శిల్పానికి జీవకళ ఉట్టిపడే విధంగా ఏక్యాడ్ శిల్పి పెనుగుండ కన్నకర్ వడియార్ విగ్రహ నమూనా తయారు చేశారు. సినీ నటుడు పద్మాలయ సంస్థ అధినేత కృష్ణ మృతి చెందడంతో సత్తెనపల్లి జంగారెడ్డిగూడెం కృష్ణా జిల్లాల నుండి కాంస్య విగ్రహాలు ఆర్డర్ రావడంతో నత్తా రామేశ్వరం శిల్పులు సినీనటు కృష్ణ విగ్రహం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మహేష్ బాబు మాతృమూర్తి ఇంద్రాదేవి విగ్రహాన్ని తయారు చేసి కృష్ణ ఇంద్రాదేవి విగ్రహాలను మహేష్ బాబుకు అందజేస్తున్నట్లు పెనుగొండ కరుణాకర్ తెలిపారు. నా పేరు కరుణాకర్ వడియార్ అండి. అది నత్తా రామేశ్వరం. ఏక్యాడ్ అనే సంస్థ ద్వారా ఎన్నో వేల విగ్రహాలు చేయడం జరిగింది. ఇప్పటికే ట్యాంక్ బండ విగ్రహాలు, అలాగే అంబేద్కర్ వాసుని మాట విగ్రహం, అలాగే ఎన్నో విగ్రహాలు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన సినీయక్టర్ కృష్ణ గారు ఒక అనుమానం చంద్రబాబుతో ఆయన విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఈ విగ్రహం మహేష్ బాబు గారికి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చేశాం. అలాగే మనకి సత్యనపల్లి ఒకటి, ఇలా జంగారెడ్డిగూడెం, ఇలా రెండు మూడు ఆర్డర్ కూడా రావడం జరిగింది సాంసంగ్తో. అవి కూడా త్వరలోనే చేసి పద్మానికి ఓటర్ జరుగుతుంది. అలాగే మహేష్ బాబు గారు తల్లిగారి విగ్రహం కూడా చేయటం జరిగింది. ఈ రెండు విగ్రహాలు కూడా మహేష్ బాబు గారికి అందించి రావాలని. పెనుమంట్ర మానవత శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం మాటేరు రోటరీ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. వారం రోజులుగా జరుగుతున్న వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మానవత అధ్యక్షులు చిల్ల శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, ట్రెజరర్ శ్రీనివాస మురళీకృష్ణ, మానవత జిల్లా ప్రతినిధి సత్యనారాయణమూర్తి, మానవత ఏసీ ఎడ్యుకేషన్ మెంబర్ జ్యుతిగా రేవంత్ సాయి, వంశీరెడ్డి, జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారిని శారదా జ్యోత్స్న, అతిథులుగా ఎంపీటీసీలు కరి అనురాధ, గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. సంఘమిత్ర స్కూల్, వివేకానంద స్కూల్, విద్యార్థి స్కూల్, బసంతదేవి గర్ల్ హై స్కూల్, ఎస్విజీ హై స్కూల్ విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. పెనుగొండ పాలకొల్లు రహదారిపై నెగ్గిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మాటేరు శివరావుపేటకు చెందిన ఇవ్వల జయసూర్య నెగ్గిపూడి వనులమ్మ ఆలయం వద్ద గాయాలతో రహదారిపై పడి ఉన్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయసూర్య మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కళ్ళల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో దెందులూరు మండలం కొవ్వలిలో పోతునూరు ఏలూరు రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం కాకపోవడంతో కళ్ళల్లోనే ధాన్యం ఉండిపోయిందని తెలిపారు. రవాణా హామీలు ఏర్పాటు రైతే చేసుకోవాలని చెప్పడంతో చేతిలో చిల్లి గవ్వలేని రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవల గ్రామం, ఏలూరు జిల్లా. నాకు 40 బస్తాలు ధాన్యం పండింది. గవర్నమెంట్ 34 బస్తాలకి ఇచ్చారు. దాన్ని మాకు 80 సార్లు చేస్తే మాకు మీ పండించిన పూర్తి ధాన్యం కోవడానికి అవకాశం లేదు. మనం ఐటీపీ దగ్గరికి వెళ్తే మీ 34 బస్తాలు ఇచ్చే 1 బస్తాలు ఇంటికే వేసుకుంటామని చెప్తున్నారు. కనుక దీన్ని ఎమ్మటే గవర్నమెంట్ పరిష్కరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. తర్వాత 12 ఎకరాలకే తీసుకుంటుందండి గవర్నమెంట్. 18 ఎకరాలు ఆన్లైనే ఉంది. ప్రొక్రిమెంట్ చేసేటప్పుడు 12 ఎకరాలకే చేస్తామంటారు. 18 ఎకరాలు ఉన్న రైతుకి నేను వ్యవసాయం చేస్తానండి. ఒక అతని పేరు 18 ఎకరాలు ఆన్లైన్ అయ్యి ఉంది. ఇవాళ వచ్చి 18 ఎకరాలు కాదు 12 ఎకరాలకే ధాన్యం తీసుకుంటాం అంటున్నారు. ఉన్న 6 ఎకరాల ధాన్యాన్ని నేను అక్కడ పెట్టితే తడిసిపోయినాయి. దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీన్ని ఎమ్మటే గవర్నమెంట్ స్పందించమని కోరి ప్రార్థిస్తున్నాం. కొయ్యలగూడెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ను ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సందర్శించారు. ఈ సందర్భంగా షేక్ సాబ్జీ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులతో మంచి మంచి సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం వల్ల విద్యార్థుల విజ్ఞానం పెరుగుతోందని, ముఖ్యంగా సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన అభిరుచి పెరగడానికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక సైన్స్ ల్యాబ్ను మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని, ప్రతి ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ఉండడం వల్ల హైస్కూల్ స్థాయి నుండి విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన అభిరుచి పెరుగుతాయని, తద్వారా వారి విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
मैं हम गार स्टाफ पिल तो चला बाग मं सैंस एग्जिबिट्स प्रदर्शन विद्यार्थुल्लो विज्ञाना पेंपंदिंचेदानिकोसम ముఖ్యంగా సైన్స్ పట్ల అభిరుచి అవగాహన ఇంట్రెస్ట్ పెరగడం కోసం మంచి కృషి చేస్తా ఉన్నారు నేను కూడా ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే సంవత్సరానికి ఒకసారి ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టి మండల స్థాయిలో పాఠశాల స్థాయిలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పెట్టేసి కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు అందుకని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఏమంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరులు సంపూర్ణంగా వినియోగంలోకి రావాలని అంటే మన బిడ్డలు ఎవరైతే పాఠశాలలో చదువుతూ ఉన్నారో వాళ్ళకి ప్రతి ఉన్నత పాఠశాలకి ఒక సైన్స్ ల్యాబ్ ని శాంక్షన్ చేసి దాంట్లో వర్కింగ్ మోడల్స్ పెట్టి విద్యార్థి హైస్కూల్ స్థాయి నుంచి కూడా సైన్స్ పట్ల అలాగే ఇన్వెన్షన్స్ పట్ల అవగాహన కలిగించినట్లయితే ఖచ్చితంగా మన దేశం నుంచి సైంటిస్టులు అనేక మంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాడు నేడు పేరుతో భవనాలు కట్టడం రంగులేయడం అన్ని బాగున్నా ముఖ్యంగా ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో ఉండాలి రెండోది ప్రతి పాఠశాలకి కూడా అనుబంధంగా కోటి రూపాయలతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లయితే సైన్స్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చేటువంటి విద్యార్థిని విద్యార్థులు మన దగ్గర ఉన్నారు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జపాన్ దీనికి మోడల్ జపాన్ లో ఉన్నటువంటి ప్రతి హై స్కూల్లోనూ కూడా ఒక సైన్స్ ల్యాబ్ అనేటువంటిది వర్కింగ్ మోడల్స్ తోటి ఉంటుంది వర్కింగ్ మోడల్స్ తో కనుక పిల్లలతో పనిచేయనట్లయితే అది ఎలా వర్క్ చేద్దు అనేటువంటిది అవగాహన ఏర్పడితే దాన్ని మరింత మెరుగుపరిచేదానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని పిల్లలు సంపాదించుకుని వాళ్ళు మరింత భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏటీఏ ఏఎస్పీ ఏఎంఎండ్ హెచ్ఈ ఆధ్వర్యంలో ఐటీడీఏ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపై ఐటీడీఏ కేఆర్పురం కార్యాలయం నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పాల్గొన్నారు ఈ సందర్భంగా షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఐటీడీఏ యాజమాన్యంలో పనిచేస్తున్న భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ గ్రేడ్ చేయాలని ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామకం చట్టం వెంటనే అమలు చేయాలని హెచ్ఎంలకు ఎంఈఓలుగా డివైఓలుగా పదోన్నతి కల్పించాలని ఇతర ఐటీడీఏ యజమానుల్లో పనిచేసిన ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ డైరెక్టర్కు వింతి పత్రాన్ని అందజేశారు ఆదివాసీలు గిరిజన ఆదివాసీ బిడ్డలు నేటికి కూడా స్వాతంత్ర సంక్షేమ ఫలాలని అందుకోలేకపోవడం అనేది మరి 75 ఏళ్లుగా పరిపాలించినటువంటి పాలకుల వైఫల్యం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నది వాస్తవానికి కొండ కోనల్లో మరి సెలయేళ్లు ఉండేటువంటి ప్రాంతంలో అడవి జంతువులు తిరిగేటువంటి ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ గిరిజన పట్ల బిడ్డలు గిరిజనులు వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిట భూమి కానివ్వండి నీరు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వేరే ఉపాధి కానివ్వండి ఏదైనప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఆ ప్రాంతవాసులకే దక్కాలనేటువంటిది భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 244 ఆర్టికల్ లో స్పష్టంగా రాయబడ్డాడు కానీ రాజ్యాంగంలో రాసినటువంటి ఈ ఆర్టికల్ ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతా ఉన్నాయనేటువంటిది వాస్తవం మిత్రులారా కాబట్టి ఈ ప్రాంతంలో ఉండడం ఎంత కష్టమో ఆ గిరిజనులకి గిరిజన బిడ్డలకి మాత్రమే తెలుసు మరి అలాంటిది ప్రభుత్వం మోసకారితనంగా ఆ యొక్క ఆర్టికల్ అమలు చేయకుండా దరిదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మరి 2000 జనవరి 10వ తేదీన జీవో నెంబర్ 3 జారీ చేసింది అంటే 50 ఏళ్లు పోరాడితే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ గిరిజనులకే గిరిజన ప్రాంతంలో ఉద్యోగులకు ఇచ్చేటువంటి ప్రమోషన్లు గిరిజనులకే అనేటువంటి జీవో ఇచ్చింది కానీ ఆ జీవో సంపూర్ణంగా అన్ని కోర్టుల్లో చెల్లే విధంగా ఇచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు మరి ఆర్టికల్ 309 ప్రకారం జీవో 3 జారీ చేయడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది మరి పూర్తిగా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి సంపూర్ణ హక్కులు కల్పించడం కోసం ఆర్టికల్ 244 లో స్పష్టంగా చెప్పింది కార్తీక మాస ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎమ్మెల్యే రామరాజు తెలిపారు ఉండి కాపులపేటలోని సిద్ధి వినాయక ఆలయం వద్ద బుధవారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు మోపిదేవి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్తీక అన్న సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు హిందూ సాంప్రదాయాన్ని కాపాడేందుకు గత 4 వారాల నుంచి వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని చెప్పారు
ఎంపీటీసీ మాజీ సభ్యుడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మోపిదేవి నాగశ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జిత్తిగా శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యురాలు కునుకు రమాదేవి శ్రీనివాస్, కస్టడ్ ఇన్ఛార్జి పొత్తూరు వెంకటేశ్వరరాజు, కన్నెగంటి రుత్కల, చెన్నంశెట్టి హరినాయుడు, కరిమెరక నాగరాజు, మంతిన సాయిలచ్చిరాజు, వచ్చవాయి సుజాత, పెద్దింటి నాగలక్ష్మి, మోపిదేవి మంగవేణి తదితరులు పాల్గొన్నారు. ఉండి గ్రామంలో శ్రీ వరసిద్ధ వినాయక స్వామి యొక్క ఆలయంలో అందరూ కూడా కార్తీక మాసం పురస్కరించుకుని వన సమారాధన ఏదైతే ఉందో అన్న సమారాధన కార్యక్రమానికి మోపిదేవి వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నటువంటి అంటే కార్తీక మాసంలో ఆఖరి రోజు ఈరోజు ఈ యొక్క రోజునటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి చేసినటువంటి మహిళలు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ గ్రామ పెద్దలు కానీ ఇక కమిటీ సభ్యులు కానీ ఇక్కడ అన్నదానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అంటే ఈ సుమారుగా 42-43 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ నిర్మించి అప్పటి నుంచి కూడా ఇక కమిటీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మంచి కార్యక్రమాలు చేసి ఎన్నో అన్న సమారాధన కార్యక్రమాలు కానీ ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులు కానీ ఈ యొక్క కమిటీ సభ్యులకి ఆర్థికంగా సహకారం అందించినటువంటి ఆర్థిక సహాయ సహకారం అందించినటువంటి గ్రామ పెద్దలు కానీ వివిధ గ్రామాల పెద్దలు కానీ వారందరినీ కూడా యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క ఆశీస్సులుండి వారందరికీ కూడా వారు ఎన్నుకున్నటువంటి రంగంలో వారందరికీ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని చెప్పి జగన్ ప్రభుత్వం ప్రజలపై విధిస్తున్న పన్నుల భారంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు విమర్శించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఆధ్వర్యంలో బాధుడే బాధుడు కార్యక్రమాన్ని ఉండి మండలం గరగపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్, డీజిల్, ఇసుక, నిత్యావసర వస్తువులపై వేసిన పన్నులతో ప్రతి కుటుంబం ఆర్థికంగా నష్టపోతుందని అన్నారు. ప్రభుత్వ విధానాలతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా విక్రయించే వెసులుబాటు లేదని, అమ్మిన ధాన్యానికి సకాలంలో నగదు రాక అవసరపడుతున్న రైతులు ఎందరో ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి బలరామరాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఠాగూర్ కోటేశ్వరరాజు, రుద్రరాజు శ్రీనాథరాజు, డి కృష్ణ, ముదునూరి సూర్యనారాయణ రాజు, గొర్రెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలకోడేరు మండలంలో గరగపూర్ గ్రామంలో చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం 2019 ముందర ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఈరోజు 2019 తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగినాయని చెప్పి మనందరూ కూడా ఒక పాంప్లెట్ రూపంలో అంటే ఇంటింటికి వెళ్ళి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు సంబంధించి చూస్తున్నాం, మనం గతంలో కరెంటు బిల్లు ఎంత శాతం పెరిగింది, అదేవిధంగా ఇసుక ధర ఎంత పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధర కూడా ఎంత పెరిగింది, అదేవిధంగా ఐరన్ కానీ సిమెంట్ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కానీ సిమెంటు, ఐరన్ను, ఆర్టీసీ బస్ ఛార్జీలు, లిక్కరు, టీ పొడి కానీ అన్నీ కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా దీని మీద వివరించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా పెట్రోల్ డీజిల్ మీద 35 రూపాయలు ట్యాక్స్ విధించడం, కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి పెట్రోల్ డీజిల్ వాళ్ళదని చెప్పడం కానీ ఇవన్నీ రాంగ్. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు, మనం పండించిన పంట దేనికి వెళ్ళాలో ప్రభుత్వం నిర్ణయించేటువంటి పరిస్థితి అట్లా చేయడం వల్ల ఈరోజు రైతాంగానికి కూడా నష్టాన్ని ఎక్కువ చూసుకోవడం నష్టం జరుగుతుంది. రైతును తప్పుదావ పట్టించేటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయించున్నది. కాబట్టి ఎక్కడైనా మన యొక్క వస్తువును అమ్ముకునేటప్పుడు, స్వేచ్ఛగా అమ్ముకునేటప్పుడు దానికి కొన్ని ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి, కొన్ని ఇండస్ట్రీ సహాయ సహకారాలు కావాలి, కొన్ని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి, తర్వాత దానికి డిమాండ్ సప్లై కూడా అంటే 4 సింహభాగాలు కూడా సరిగ్గా పనిచేయాలా. అటువంటిది ఇలా ప్రభుత్వమే సరిగ్గా పనిచేయకపోతే ఇలా అక్వారై చూస్తే ఇంత ఈరోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 260 నుంచి 280 రూపాయలు అది కూడా సక్సెస్ అయితే 100 కౌంట్ పడితే ఈరోజు 180 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి. రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో రైతులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై కమిటీ చర్యలు కాదు ఇంకెన్నో చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క ఫీడ్ ధరలు పెరిగినాయి, కరెంటు సబ్సిడీ తీసేయడం జరిగింది. ఆ రోజు సబ్సిడీ ఇస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పి 1 సంవత్సరం ఇచ్చి అది కూడా 1 రూపాయి ఇచ్చి ఈరోజు 2.35 రూపాయలు పెంచేటువంటి పరిస్థితి కనపడతా ఉందా. 2.5 ఎకరాలకి సుమారుగా 22,500 రూపాయలు పెరిగితే వారు ఇచ్చేటువంటి 13,500 పోతే ఇంకో 9,000 ఒక రైతుకి సంవత్సరానికి నష్టపోవడం జరుగుతుంది. అది కాకుండా ధాన్యం ధరల్లో కూడా ఈరోజు చూస్తే ధాన్యం ధరలు కూడా మనకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ నియామక ఉత్తర్వులు షేక్ వజీరుద్దీన్కు నిర్దవోలు శాసనసభ్యులు జిఎస్ నాయుడు అందజేశారు. తనకు ఉపాధ్యక్ష పదవిని కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిర్దవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. अवी गुर्तिरोस्ट गोदावरी तूर्प गोदावरी जिले डिस्ट्रिक जिला कमी बोर्ड बोर्ड की मैनारटी मुस्लिम आस्तो भूमो लेकिन आकफ बोर्ड की संबंधी मस्जिद अवी आस्तनी मेनेजेंट की वक्फ बोर्ड कमी कमी की मरी मन जिला कमी गवर्नमेंट पोस्ट जिला कमी की गवर्नर वजीरुद्दीन वाइस प्रेसिडेंट वाइस प्रेसिडेंट मन जगन गारी मुख्यमंत्री गारी कृतज्ञ मरी सतोषम विषय నామేద నమ్మకంతోటి మీరు ప్రతిపాదించినాక జగన్ గారు అలాగే రాష్ట్ర వక్ఫ్ కమిటీ నన్ను ఈ పదవిలో నియమించినందుకు వారందరికీ కూడా అలాగే మన జిల్లా అధ్యక్షుడు టెక్కపూడి రాజా గారికి అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నామీద నమ్మకంతోటి ఇంతటి బాధ్యతలు అప్పగించినందుకు దాన్ని పూర్తిగా నా కార్యకర్తల మంచిగా రబీ సీజన్ లో సమృద్ధిగా సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హోంశాఖ మంత్రి తానటి వంత పేర్కొన్నారు. నీటిపారుదల సలహా మండలి సమావేశంలో వారు మాట్లాడారు. మూడు పంటల సాగునీరు అందించేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. జూన్ ఒకటినే ఖరీఫ్ సీజన్ లో నీరు అందించడం ద్వారా నీటి కొరతను నివారించామని తెలిపారు. ఎంపీ మార్గాని భరత్, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఇరిగేషన్ ఎస్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, ఉపయోగకరమైన పుస్తకాలు చదవడం ద్వారానే వ్యక్తి విజ్ఞానం పొందగలడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.